వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. జబర్దస్త్ యాంకర్ గా అనసూయకి ఎనలేని క్రేజ్. హాట్ యాంకరింగ్ కి కొత్త అర్థం చెప్పిన భామ అనసూయ. అటు సినిమాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ అలాగే ఈటీవీలో ప్రతిరోజు పండగే షోలోను, జీ తెలుగులో ప్రోగ్రామ్స్ కి జడ్జిగాను ఎమ బిజీ. అయితే అనసూయని వెండితెర మీద రంగస్థలంలో రంగమ్మత్తగా మంచి పాత్ర ఇచ్చాడు దర్శకుడు సుకుమార్. ఆ సినిమాలో అనసూయ నడి వయస్కురాలిగా అదరగొట్టేసింది. అయితే తాజాగా అనసూయకి సుకుమార్ పుష్ప సినిమాలోనుగా అదిరిపోయే పాత్ర ఇచ్చాడనే న్యూస్ అల్లు అర్జున్ పుష్ప సినిమా అనుకున్నప్పటి నుండి ప్రచారం జరుగుతోంది. అయితే అనసూయ బందిపోటు రాణిగా కనిపించనుందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా అనసూయ పుష్పలో చేయబోయే క్యారెక్టర్ పై ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో హైలైట్ అయింది. అది పుష్ప సినిమాలో అనసూయ దృష్టిలోపం ఉన్న మహిళగా కనబడనుందని, ఈ పాత్ర సినిమాలో కీలకమంటున్నారు. అందుకే ఈ లాక్డౌన్ లో అనసూయ పుష్ప సినిమాలో చేసే పాత్రలో నటించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చేయాల్సిన హోంవర్క్ చేసే పనిలో ఉందట. మరోపక్క కృష్ణవంశీ కూడా రంగమార్తాండలో అనసూయకి సినిమాకి హైలైట్ అనే పాత్ర ఇచ్చాడు. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తుంది అని సమాచారం. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబీజీ న్యూస్.